మా ముఖ్యమంత్రి నీకు నిన్ను మొక్క నిన్ను ప్రధానమంత్రిని చేస్తే నిన్ను నమ్మి నీ శ్రేతం చేస్తే మూడు నామాలు ఒక మూడు నామాలే కాదు ఇటు శివయ్య నామాలు అటు వెంకటేశ్వర స్వామి నామాలు ఆరు నామాలు పిక్కినటువంటి ప్రభుత్వుడు నరేంద్ర మోడీ గారు. ఇందాకనే మా మిత్రులందరూ చెప్పారు విభజన చట్టంలో ఉన్నటువంటివన్నీ నేను 4 సంవత్సరాల క్రితమే చెప్పా ఈ నరేంద్ర మోడీ వలన మనం సాధించేది ఏమీ ఉండదు. ఇతనికి ఎందుకో మీ పైన కుత్సితమైనటువంటి భావన చూపిస్తున్నాడు, మీ పైన అసూయపడుతున్నాడు. మీ ఎదుగుదలను మీ ఫలితాన్ని ఇతను ఏమాత్రం కూడా మెచ్చుకోవటం లేదు. ఇది మనం చాలా రోజులు కాపలు చేసేటువంటి పరిస్థితులు ఉంది. దయచేసి వెంటనే విడాకులు తీసుకుంటే మంచిదనేటువంటి మాట నేను చెప్పినప్పుడు ఆయన అన్నాడు, వెయిట్ 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 చూద్దాం, కొంత సమయం ఇద్దాం. మనం ఇవాళే విభేదించిన దానివల్ల అది మనం మోసపోతాం, మనం ఇబ్బంది పడతాం, మనం బాధపడతాం, మనం కష్టాలు పాలవుతాం. కొంతకాలం అతనితో దోస్తు సైతంగా తప్పదన్నాడు. ఎన్ని రోజులు చూస్తాడయ్యా, 4 సంవత్సరాలు చూశాడు. ఇక మీరందరూ కూడా ఏంది తెలుగుదేశం ఇదేంది, ఇది అంత అడకదిన పరిస్థితిలో ఉందా? ఎందుకు మన పౌరుషాన్ని చూపించకూడదు? ఎందుకు మనం విడిపోకూడదు? మన కథ ఏదో తేల్చి చెప్తాం ఆంధ్ర పౌరుషం అనేటువంటి ఒక మాటతో ఇవాళ మా అందరి యొక్క ప్రోత్బలం ఇక్కడ ఈ సభా వేదిక మీద కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరి ప్రోత్బలంతో ముఖ్యమంత్రి గారు విడాకులు తీసుకోవటం జరిగింది. నేను మనవి చేస్తున్నా, ఇతనికి కేవలం చంద్రబాబు నాయుడు ఎదుగులను చూచి ఓర్చలేకపోతున్నాడు. ఎక్కడ తన హాయ్ మా నర్సరావుపేట ఎమ్మెల్యే గారు ఐఎమ్ సారీ ఎంపీ గారు వచ్చారు నర్సరావుపేట కదా, గుంటూరు ఐఎమ్ సారీ గుంటూరు మాకు మంత్రిగా ఉన్న అరుణమణి ఆయన కుమారుడైనా చిత్తూరు వాసి కానీ ఎక్కడో గుంటూరులో పోయి నిలబడి అఖండ విజయాన్ని సాధించాడు. బాగా పాపులర్ అయ్యారు. ప్రతి విషయాన్ని పార్లమెంట్లో క్షుణ్ణంగా చదివి ఏదో ఊకదంపుడు ఉపన్యాసం కాకుండా చదివి పాయింట్ 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 రిజిస్టర్ చేసి దానికి సమాధానం రాబట్టేటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి వాడు, మంచి విద్యావేత్త, అట్ ది సేమ్ టైం పారిశ్రామికవేత్త ఈయన. గుడ్, అది మన ముఖ్యమంత్రి గారు నమ్మారు. ఆయన స్పెషల్ స్టేటస్ ఇవ్వాలనేటువంటిది చాలా క్లియర్ గా ఉంది విభజన చట్టంలో. ఈ వెంకయ్య నాయుడు గారు, ఈ జైట్లీ గారు ఇద్దరు కూడా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అన్నారు. అధికారం లేకపోయిన తర్వాత బీజేపీ ఆ ఊసే మర్చిపోయింది. ఎప్పుడైతే స్పష్టంగా ఉందో దాన్ని నాల్చి పెట్టడంలోనే అతని దుర్బుద్ధి మనకు అర్థమైంది. మళ్ళా ఏం చెప్పాడు, చల్లటి మంచి మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి మరొకటి కూడా ఒప్పించాడు, నీకు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తా, నువ్వు ఎంత డబ్బు అడిగితే అంత ఇస్తా, నీవు అభివృద్ధి విషయంలో కుంటుపడాల్సినటువంటి అవసరం లేదు, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి బాధ్యత నాదనేటువంటి మాట చెప్పి మాకు 3 నామాలు పెక్కాడు మొట్టమొదట. కానీ ఇంతవరకు ప్యాకేజీలో చెప్పినటువంటిది రాలే. పప్పులు పిల్లలు పిల్లలకు మనం ఎట్టయితే విధులిస్తామో ఆ రకంగా అక్కడ 10 రూపాయలు ఇక్కడ 10 రూపాయలు చేశారు తప్ప మరొకటి చేయలే. పక్కనే మనకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి శత్రువు కూడా ఓడున్నాడు, వాడే జగన్. నేను ఒక్క మాట అడుగుతా మిమ్మల్ని అందరినీ, నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను చెప్తాను కదా, వీడికి జగన్కు నేను ఆయన చెడ్డి వేసుకున్నప్పటి నుంచి ఇంతప్పటి నుంచి ఈనాడు మీసాలు వచ్చి నాయకుడయ్యేంత వరకు నాకు ఆయన గురించి బాగా తెలుసు. సరే, నేను ఇంతకుముందు ఒక సందర్భంలో చెప్పా, జగన్ తల్లి గర్భంలోనే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటూ
తల్లి గర్భంలోంచి బయటకు వచ్చాడు. ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు, మహానుభావుడు, సినిమా యాక్టర్. ఆయన పేరు పవన్, పవన్ కళ్యాణ్. ఆ మహానుభావుడు మాత్రం తల్లి గర్భంలోంచి బయట పడతానే క్యారెక్టర్ కూడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అన్నాడు ఆ మహానుభావుడు. చాలా మంది అంటా ఉంటారు వీళ్ళిద్దరూ కలిసిపోతారని. నేనంట వీడు ముఖ్యమంత్రి, వాడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎవడయా వీళ్ళకి సంధి చేసేవాడని. కానీ మా పార్థసారథి లాంటి వాళ్ళు అంటారు, లేదు లేదు, వాడు నరేంద్ర మోడీ అనే వాడు ఉన్నాడు, వాడు సంధి చేస్తాడు అనేటువంటి మాట చెప్తారు. నువ్వు చెప్పు, మీ నాయన చెప్పు, మీ అబ్బాయి చెప్పు, సంధి కుదిరేది కాదు నాయన, కుదిరేది కాదు. వాడి పరిస్థితి అట్లా. నేను ఒక్క మాట అడుగుతాను, దయచేసి మీరందరూ, నేను నిజంగా చంద్రబాబు నాయుడిని పొగను. ఎందుకు పొగడాలయ్యా? ఏం నాకు ప్రత్యేకంగా ఏం చేశాడు? ఏమన్నా బస్సులు ఇప్పించాడా ఈ పెద్ద మనిషి నాకు? ఏమన్నా చెప్పు. ఏమి ఇప్పించలేదు సచిన్, లేదు. నాకేమన్నా మంత్రి పదవి ఇచ్చాడేమా? ఈ కాలం శ్రీనివాసులు ఎంత చూడారయ్యా? ఆమె మన సునీతమ్మ ఎంత చూడారు? వాళ్ళకి ఇచ్చే మంత్రి పదవి నాకు ఇవ్వకుండా పోతాడా? కాబట్టి వాళ్ళకు వచ్చిందని బాధరా, నాకు రాలేదనే బాధ ఇక్కడ. ఇప్పుడు నాకేమన్నా మంత్రి పదవి ఏమన్నా ఇస్తే రోజుసేపు ఆ తప్పటి తీసుకొని నేను కొట్టింది. ఇలా మంత్రి పదవి బాబు, డ్రమ్ సాబు, ఏయ్ ప్లీజ్ డ్రమ్ సాబు, ఏయ్ ఏమ్మా మేరమ్మ తల్లి డ్రమ్ సాబిచ్చమ్మా ప్లీజ్. నాకు ఇతర ప్రజాప్రతినిధుల కంటే ఒక దుర్గుణం ఉంది, నిర్భయంగా నిజాన్ని చెప్పడం ఒకటి నాకున్నటువంటి ఒక క్వాలిఫికేషన్. అందుకనే చెప్తున్నా, నేను చంద్రబాబు నాయుడిని పొగిడే ప్రసక్తే లేదు. కానీ అతను చేసిన మంచి పనులు 10 మందికి చెప్పాల్సిన బాధ్యత మాత్రం నా పైన ఉందని నేను సగర్వంగా మీ ఎదురు చెప్తున్నా. ఏమయ్యా, నేను ఒక్కడే మిమ్మల్ని అందరినీ అడుగుతా, అనంతపురంలో మనకు చెవిటి మేఘం, గుడ్డి మేఘం తప్ప మిగతా మేఘాలు ఎప్పుడూ వర్షించల. ఎప్పుడోనే చూడదు దాని అమ్మ కడుపు కాల 75 ఏళ్ళు వచ్చాయి నాకు, ఎప్పుడూ కనువేదా? ఏ ఊళ్ళో అడిగినా కనువే చెప్తారు. ఏమన్నా శనిక్కాయలు ఎన్ని బొట్టలు పడ్డాయంటే, అలా 3 బొట్టలు పడినాయన్నా అంటాడు, 4 బొట్టలు. ఇది మన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో దయచేసి మీరందరూ గుణమేద చేసుకొని చెప్పాలా. యా పార్టీ వాడు ఉన్నా కానీ నాకు పార్టీలు తోవద్దు, నేను నిజాన్ని ఒక నిజాన్ని మీ దగ్గర నుంచి రాబట్టాలని. అనంతపురం జిల్లాలో ఎప్పుడైనా మే నెలలో, జూన్ నెలలో వంకల్లో నీళ్లు చూశారా? చెరువుల్లో నీళ్లు చూశారా ఎవరైనా కానీ? మరేమి ఇప్పుడు మనందరు కళ్ళు పోయినాయా? దానమ్మ కడుపు గల ఆ పెనుగొండ రోడ్డుకు పోతే ఏడ చూసా నీళ్ళే కనపడుతూ వస్తాయి నాకు. ఏ నాకు ఒకరికే కనపడతాయి, మీకు కనపడవా? మరి మా వాళ్ళకి ఏం బుద్ధి పుట్టిందో, ఏమి కర్మో ఏందో, వాడికి ముఖ్యమంత్రి అయ్యే రాత దేవుడు రాసి పెట్టలేదు ఎవరికి. ఎందుకు ఈ మాట్లాడుతున్నా అంటే, మంచిని మంచి అనాల, చెడును చెడు అనేటువంటి మాట స్పష్టంగా ధైర్యంగా చెప్పాల. ఏమయ్యా, మామూలు మనిషికి ఇవాళ ఈ అనంతపురం జిల్లాలో ఈ సంవత్సరం 40-50 TMC నీళ్లు ఎట్టొచ్చాయి? కేవలం పట్టి సీమల్లో వచ్చాయి. ఆ పట్టి సీమ ఆడిందో నీకు తెలియదు నాకు తెలియదు సరిగ్గా. వీడేం పోయి చూసిన పాపాలు కూడా పోలేదు వీడు జగన్. కానీ పట్టి సీమ వద్దంటాడు. ఏ మీ నాయన నాకు ఇంకా రాయలసీమ భాష జోరుగా వస్తుంది, వద్దు. ఇప్పుడు ఈ నాకు అర్థం కాదు, ఇదికి ఏమన్నా తెలివి బుద్ధి ఉందేవయ్యా? ఆ గోదావరిలో నుంచి
ఆ పట్టసీమ ద్వారా కృష్ణా గోదావరి జిల్లాలకు నీళ్లు ఇస్తున్నాడు కాబట్టి శ్రీశైలం నుంచి పోవలసినటువంటి నీళ్లు ఆ రెండు జిల్లాల్లో పారబెట్టినటువంటి ఆ డెల్టా ఏరియాకు పోవలసినటువంటి నీళ్లను శ్రీశైలంలో నిలబెట్టాడు. పట్టిసీమ నుంచి ఆ రెండు జిల్లాలకు నీళ్లు వదిలి వాళ్ళకు పంటలు పండించాడు సకాలంలో. అక్కడ నీళ్లు నిలబెట్టిన దానివల్లనే ఇవాళ దొంగతనం చేస్తున్నాడా చంద్రబాబు నాయుడు గారు, దొరగా తెస్తున్నాడా దౌర్జన్యంతో తెస్తున్నాడా నాకు తెలియదు, కానీ మనకు కావలసినటువంటి నీళ్లు ఇవాళ ప్రవాహమై ఎక్కువై ఏర్లై పారుతా ఉంది. ఇది ఎవరి పుణ్యమయ్యా? మామూలుగా మనం చెప్తాం, ఒక పూట ఎవడున్నా ఇంట్లో పోల్చేస్తే వాడి జీవితాంతం మర్చిపోం. నీ అబ్బాయి ఈ నీళ్ళు వచ్చిన దానివల్ల నువ్వు బాగుపడినావు, నీ కొడుకు బాగుపడతాడు, నీ మనవడు బాగుపడతాడు, మూడు తరాలు బాగుపడేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ నీళ్లు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు మీరు మర్చిపోతే మీరు మనుషులు కాదు మరొకటి అనేటువంటి మాట కూడా నేను మీకు మనం చేస్తున్నా. ఇవాళ గాలి అత్యంత ప్రధానమైంది, దాని తర్వాత నీళ్ళేనాయన. నీళ్ళుంటే అందరూ మేలు పొగొల్లే. నేను నిన్న అదే మురికి నీళ్ళ పిల్లలు ఏమంటారు ముక్కుందాపురం గాలిందరినీ ఏరియాకపోయినా. మామూలుగా ఈ రాష్ట్రంలో అబ్బో కోనసీమ అబ్బో కోనసీమ అంటారు. ఆడవాళ్ళకు వచ్చింది లేదు సచ్చింది లేదు, ఒక 40-50 లక్షలు వస్తే అబ్బా అబ్బా అంటా అండి. నేను మనవి చేస్తున్నా, ఈడ ఈ స్టేజ్ పైన ఉన్నటువంటి వాళ్ళు వేరే జిల్లా వాళ్ళకు అర్థం కాకపోవచ్చు, కానీ ప్రేక్షక మహాశైలు మీకు అందరికీ తెలుసు, ఇవాళ ఆ గార్ల తిన్న ఏరియాలో ఒక్కొక్కరికి 1 కోటి రూపాయల నుంచి 2 కోట్ల రూపాయలు డబ్బు సంపాదిస్తున్నారంటే ఏరియా సంపాదిస్తున్నారు వాళ్ళు. కేవలం ఈ హెచ్ఎల్సీ పుణ్యాన ఈ తంగభద్ర పుణ్యాన వాళ్ళు కోనసీమ కోనసీమ అని చెప్తారు. ఈ అబ్బా కోనసీమ ఇంకా 3 ఏళ్ల తర్వాత రాబోడు రవి నీకు చెప్తున్నా మొదట పెట్ట. ఆయన మా ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు, ఆయనకు మా మురళీమోహన్ గారికి చెప్తున్నా, సార్ యు ప్లీజ్ కమ్ అండ్ విజిట్ ఆఫ్టర్ 3 ఇయర్స్ హౌ మై డిస్ట్రిక్ట్ ఎంత మాకు ప్రతి కుటుంబానికి ఎంత రాబడి వస్తుందో మీరు కళ్ళాలు చూడాలా. నీ కోనసీమ కోనసీమలో ఎంతమంది ఉన్నారయ్యా? నీ కోనసీమలో 1 కోటి రూపాయలు సంపాదించే మొగోళ్ళు వ్యవసాయంలో కరూ జిల్లా దరిద్రం జిల్లా వాడలా ఒంగడిలా దానమ్మ కడుపు గాల. ఆ హెచ్ఎల్స్ అనేది వచ్చే ప్రచోడు పొగ పొగైపడుతుంది, బంగారు పొగలేస్తుంది, బంగారు పొగలేస్తుంది. ఆ మాత్రం ఇంగితికి రావడం లేదా వాడికి రైతులకు నీళ్లు ఇస్తే బ్రహ్మాండమైనటువంటి పురోభివృద్ధి సాధిస్తుంది ఈ రాష్ట్రం ఈ దేశం ఈ జిల్లా అనేటువంటి మాట లేదా? మీ ఊర్లో పో, నేను మొన్ననే ఆ బార్డర్కు పోయి వచ్చిన మీ పులేందుల బార్డర్కు ఎంత ఆనందపడుతున్నారు వాళ్ళు. ఏమి కథ, నీళ్లు వస్తున్నాయి వాళ్లకు. గండికోట నుంచి చంద్రబాబు నాయుడు పంపు చేసి వాళ్ళకు నీళ్ళు ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరు ఎకరాకు అమ్మ 1.5 లక్షలు వచ్చిందమ్మా 2 లక్షలు వచ్చిందమ్మా అరటి కడతా అంటారు. ఇంకా నీకు బుద్ధి రాకపోతే నాయన ఆ యేసు ప్రభువే నిన్ను కాపాడాలి, మేమెవరూ కాపాడలేము నిన్ను. తెలివిని మాట్లాడాల. నా వరకు నేను రాజకీయాలకు గుడ్ బై కొడుతున్నాక అతి తొందరలో, కానీ నేను మనస్ఫూర్తిగా గుండెతో గుండెల మీద చేసుకొని చెప్తున్నా, చాలా వాటిల్లో నేను చంద్రబాబు నాయుడు గారి విధానాల్లో నేను విభేదించిన అతను మరొక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను ఎందుకు కోరుకుంటున్నానంటే ఆ కియామోట అది ఒక్కటి తప్ప మనకు మరొకటి లేదు. ఈ దుర్మార్గుడు ఉన్నాడే తెల్లగడ్డం పెట్టుకొని నరేంద్ర మోడీ గారు, ఇంత దుర్మార్గుడు ప్రపంచంలో ఎవడు ఉన్నాడయ్యా? ఇప్పుడు
మా ఊర్లో కావాలని కోరుకోవడంలో తప్పలేదు, నా తాడిపత్రిలో బాగుండాలని కోరుకోవడంలో తప్పలేదు. కానీ అనంతపురం ఏదైనా వస్తానని నేను అడ్డుపులు వేస్తే నేను మంచివాడినా? అంతకంటే స్వార్థపరుడు ఉన్నాడు ఈ ప్రపంచంలో. నాకు రావాలని కోరుకోవడంలో తప్పలేదు. ఈ వచ్చిన ఈ అనంతపురం పట్టణాన్ని పైన నేను ఆకర్షించుకుంటే ఏం లాభం నాకు? అదే జరిగింది కియా మోటార్స్ లో. చంద్రబాబు నాయుడు చాలా చతురుడు. ఆయన గడ్డం పట్టుకోవడం తెలుసు, కళ్ళు పట్టుకోవడం తెలుసు, చేతులు పట్టుకోవడం తెలుసు, జుట్టు పట్టుకోవడం కూడా తెలుసు. ఈ కియా మోటార్ల విషయంలో ప్రధానమంత్రి తాను ఈ దేశానికంతా ప్రధానమంత్రి అనేటువంటి మాట మరిచి 5 times he has contacted the Kia Motors of Korea. 5 times phone చేశాడు. మీరు ఎందుకు అక్కడ పోతారు? మా గుజరాత్కు రండి, మీకు కావలసినటువంటి చేసి పెడతాను, మీకు అన్ని ఇస్తానన్నాడు. కానీ మనవాడే తక్కువైనాడు కదా, అయ్యో బో అబ్బో అబ్బో చాలా గట్టోడు, మాయ చేసి మర్మం చేసి వాళ్ళకి ఏం లడ్డు పెట్టాడో నాకు తెలియదు. కియా మోటార్స్ పట్టుకొచ్చాడు అనంతపురానికి. రియలీ రియలీ నేను మళ్ళా చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా, అతని యొక్క చాతుర్యానికి హ్యాట్స్ ఆఫ్, నమస్కారాలు అతనికి. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. రే నువ్వు ముఖ్యమంత్రి అయితే నీ అమ్మ కడుపు గాల, మాకు ఆ పట్టి సీమే వద్దని నువ్వేమైనా రాణిస్తావేమరా నువ్వు మాకు? నేను అందుకనే చెప్తా అంట, ప్రతివాడు కులాన్ని గురించి మాట్లాడేవాడే. నాకు అర్థం కాదు, ఏమయ్యా నేను రెడ్డి కదా, ఎవరో ఇందాకనే పొద్దున చెప్పా వచ్చి చెప్పింది అన్నా నువ్వు రెట్లను తిట్టదని. నేను ఎక్కడ రెట్లను తిట్టినా? నేను తిడితే పడితే వాడిని ఒక్కరిని అన్నానే తప్ప ఏ రెడ్డినైనా తిట్టినానా? కమ్యూనిటీని తిట్టినానా? నేను ఎక్కడ తిట్లా. కానీ నాకు బాధ ఒకటి, చదువుకున్నాం, 21వ శతాబ్దంలో ఉన్నాం, ఇక ఇక్కడ కాదు చంద్రలోకంలో పోయి రాజ్యాలు ఏలాలనేటువంటి ఆతృతలో ఉన్న మనం ఇంకా కులానికి ప్రాధాన్యత ఇస్తే ఎట్లా? చాలా మంది నాకు చెప్తా ఉంటారు అన్నా అన్ని కులాలకు సంఘాలు ఉన్నాయి, ఈ రెట్లకు మాత్రం సంఘాలు లేవు, ఉన్నా అవి డార్క్ లో ఉన్నాయి. నేను అంటున్నా ఈ దేశంలో స్పెషలీ ఇన్ ఆంధ్ర, అప్పుడు పూర్వం పరిపాలనా సౌలభ్యం కోసం కులాలను క్రియేట్ చేశారు. ఆ రోజులు వేరే, ఇప్పుడు అంతా ఒకటే. అందరూ సమానమైనటువంటి మాట మాట్లాడేటప్పుడు పెళ్లిళ్ళకేమో కులము లేదు మతము లేదు, అందరూ కలిసి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. దానమ్మా కడుపు కాలే ఎలక్షన్లోకి వచ్చేది కులం వస్తుంది మనకు. నేనైతే సగర్వంగా చెప్పుకుంటా, ఆమె రెడ్డి, నేను వంగి ఉండకూడదు, రొమ్మిడ్చుకొని ఉండాలి ఆ క్యారెక్టర్లో. క్యారెక్టర్ ఉన్నటువంటి వాడు రెడ్డి అవుతాడు తప్ప రెడ్డి కులంలో పుట్టేంత మాత్రాన రెడ్డి అని చెప్పడం కరెక్ట్ కాదు నేను నమ్ముతున్నా. 10 మందికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు మాత్రమే రెడ్డికి ఒక ఇది వస్తుంది. రెడ్డి మీన్స్ ఈస్ ది లీడర్. మనము ఆ లీడర్కు తగినట్టు ఉండాలి తప్ప మరొక పద్ధతిలో ఉండకూడదని నేను మనవి చేస్తున్నా. అందుకనే చెప్తున్నా